హలో అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖ చంద బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ చిన్న బ్లాగ్ లాగైతే షూట్ చేశాను అనమాట. చెప్పాను కదా మా తోటి కోడలు ఇక్కడికి వచ్చింది మా దగ్గరే ఉందని చెప్పేసి. సో ఇంకా పిల్లలు చేసే అల్లరి అండ్ ఇంట్లో మేము ఈరోజు ఏం చేసుకుంటున్నాము అండ్ ఇంట్లో అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ముగ్గురు పిల్లలతో అనేది ఈ బ్లాగ్లో అయితే చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ పిల్లలందరూ ఇల్లు మొత్తం ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. మీకు అసలు చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో ఇల్లంతా. నేను బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపిస్తాను ఆగండి. మీకు ఉన్నది ఇద్దరే పిడుగులు కానీ అసలు గందరగోళం చేస్తారనమాట ఇల్లంతా. చిన్నారి అయినా బయట ఆడుకుంటుంది, మా కుట్టి పాప లిటిల్ మాత్రం ఘోరంగా చేస్తారండి ఇల్లు మొత్తం. చూడండి ఇల్లు మొత్తం ఎలా అయిపోయిందో. ఇంకా ఇదంతా సర్దాలి, చాలా టైం అయితే పడుతుంది అనమాట. ఇక్కడ కుట్టి పాప చూడండి, నేను వీడియో తీస్తున్నానని ఇందాకలా నేను ఫేస్ క్రీమ్ రాసుకుంటే చూసింది తను. సో ఇంకా ఇమిటేట్ చేస్తుంది అనమాట నన్ను చూసి. అండ్ ఇంకా ఇల్లు మొత్తం చూడండి, ఇంకెక్కడికక్కడైతే సర్దుకోవాలన్నమాట. ఇది సర్దేలోపే చాలా టైం అయితే పడుతుంది. చిన్న చిన్న ఐటమ్స్ అండి, కొన్ని కిచెన్లోవి, కొన్ని బెడ్రూమ్లోవి, ఇంకా హాల్లోవి అటు ఇటు అన్నీ తీసుకొచ్చేసారనమాట. అవన్నీ ఎక్కడికక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు. సో ఇంకా బెడ్రూమ్ కూడా చాలా దారుణంగా అయిపోయిందనమాట. సో అన్నీ సెట్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇంకా ఈవినింగ్ కాబట్టి పిల్లల కోసం స్వర్ణ అయితే హల్వా చేస్తుంది అనమాట. సో బాలామృతం తోటి హల్వా చేస్తుంది. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను కదా మన ఛానల్లో. సో ఎవరికైనా కావాలనుకుంటే చూడకపోతే చూడండి ఒకసారి. సో చాలా బాగుంటుంది అనమాట, ఎక్కువ స్వీట్ లేకుండా నార్మల్గా అండ్ చాలా హెల్దీ కూడా కదా పిల్లలకి. సో ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా పెట్టచ్చు వేడి వేడిగా అని చెప్పేసి ఇంకా చేస్తుందనమాట. సో ఇక్కడైతే చికెన్ కర్రీ, మార్నింగ్ మా తమ్ముడు వచ్చాడని చెప్పేసి చికెన్ తెప్పించాను అనమాట. సో చికెన్ కర్రీ కొంచెం మిగిలితే అన్నీ సైడ్న తీసేసి ఇంకా అంట్లు అదంతా కడగాలన్నమాట. సో ఇంకా మిగిలినవన్నీ ఇంకా సైడ్న అయితే పెట్టేసాము. మా హస్బెండ్ వాళ్ళైతే ఇంకా బయలుదేరిపోయారంట. సో ఈవినింగ్ 6-7 దాకా అయితే వచ్చేస్తారనమాట. ఇదైతే కింద పడింది, దీని మూత ఎటు పడిందో కూడా నాకు అర్థం కాలేదు, తర్వాత దొరికిందనమాట. సో ఇక్కడ చూడండి హల్వా వేడి వేడిగా ఉందని ఫ్యాన్ కిందకి తీసుకొచ్చి చల్లారబెడుతుంటే అసలు ఆగట్లేదన్నమాట. ముగ్గురు దానివైపే చూస్తున్నారు, బట్ ఏం తినలేదండి వాళ్ళు, కొంచెం కొంచెమే తిన్నారు. సో ఇంకా చిన్నారి కొంచెం తినింది, ఇంకా లిటిల్కి కాఫ్ ఉందని చెప్పేసి ఎక్కువగా అయితే పెట్టలేదన్నమాట. చాలా తక్కువ పెట్టాను లిటిల్కి, అయినా వాడు కూడా అంత ఇష్టంగా అయితే తినట్లేదన్నమాట ఎందుకో. లాస్ట్ టైం చేసినప్పుడు మంచిగా తిన్నాడు కానీ ఈసారి అయితే అస్సలు తినలేదు. ఇంకా చిన్నారికి కుట్టి పాపకి అయితే పెట్టామన్నమాట. వాడికి అయితే ఫోన్ కావాలంట, ఫోన్ చూసి అయితే బాగా ఏడుస్తున్నాడు. ఈ మధ్య లిటిల్కి వీడియో కాల్ మాట్లాడడము, కెమెరా ఆన్ చేసుకోవడం అదంతా బాగా అలవాటు అయిపోయిందనమాట. ఇంకా ఖాళీగా ఏడుస్తూ ఉంటే మమ్మీకైనా డాడీకైనా మా హస్బెండ్కైనా వీడియో కాల్ చేసి ఫోన్ వాడికి ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకా వాడు ఇంకెంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా వాడు జస్ట్ చూస్తూ ఉంటాడు, ఇంకా మమ్మీ వాళ్ళు అయితే మాట్లాడుతూ ఉంటారు. సో వాడికి ఇష్టం అనమాట వీడియో కాల్లో మాట్లాడడము. సో కెమెరా ఆన్ చేసుకొని వీడియో షూట్ చేస్తుంటే వాడు వీడియో కాల్ అనుకొని ఇంకా వాడు ఏడుస్తున్నాడు అనమాట. సో ఇంక ఇక్కడైతే మొత్తం తినడం అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే బెడ్ అదంతా దీవాను మొత్తం దులుపుకుంటున్నాను. సో ఇంకా మొత్తం సర్దుకోవాలన్నమాట. స్వర్ణ కూడా ఉంది కాబట్టి నాకు ఇంకా ఏదో ఒక పనిలో అయితే తను హెల్ప్ చేస్తూనే ఉంది. అయినా పిల్లలతోటి అసలు ఎన్నిసార్లు ఇల్లు ఉడ్చినా మళ్ళీ ఎలాగే అయిపోతుందండి, ఆగట్లేదన్నమాట. ఒకళ్ళు బయటకు వెళ్తే ఇంకొకళ్ళు తీసుకొస్తుంటే ఇంకొకళ్ళు ఉరుకుతున్నారనమాట. అసలు పిడుగులు అయిపోయారు ఇంట్లో ఇద్దరు. ఇంకా ట్విన్స్ లాగా అనిపిస్తున్నారు అనమాట. ఇంకా ఇంట్లో ట్విన్స్ ఉన్నారంటే ఇంత ఘోరంగా ఉంటుందా పరిస్థితి అనైతే అనిపించింది మాకు. అండ్ ఇంక ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఇంకా అల్లరి ఆగట్లేదు అనమాట. సో ఇంకా పిల్లలందరూ ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారని అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా ఇక్కడైతే ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నామండి. మొత్తం ఇల్లంతా తుడిచేసి ఇంకా వాష్రూమ్ కూడా క్లీన్ చేసేసాను అనమాట. తర్వాత ఇంకా అందరం స్నానం చేసుకున్నాము. సో చిన్నారి పడుకుంది, లిటిల్ని కూడా పడుకోబెట్టేసి ఇంకా కిచెన్ సైడ్ అయితే వచ్చానమాట. అసలు కనిపించలేదు కానీ చాలా వర్క్ అయితే పడిందండి ఇంట్లో. మొత్తం సర్దుకొని ఇల్లంతా తుడిచేసాను. సో అంట్లయితే స్వర్ణకు అడిగేసింది.
ఇంకా రెస్ట్ ఆఫ్ వర్క్ కొన్ని కొన్ని ఉంటాయి కదా, సో అవి చూసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసరికి 7 అయిపోయింది అనమాట టైము. అప్పటికి కూడా రాలేదు, మేము స్నానం చేసేలోపే వాళ్ళు వచ్చేస్తారేమో అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది. వచ్చేసరికి 7:30 అలా అయింది అనుకుంటా. సో ఇక్కడ నేనైతే కూరగాయలు కట్ చేస్తున్నాను అనమాట. బీరకాయ తిని కూడా చాలా రోజులైంది, సో తినాలనిపించి ఇంకా ఎక్కువగా ఉంటే బీరకాయలు అయితే మొత్తం పీల్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బీరకాయ తీసేటప్పుడు అంటే పొట్టు తీసేటప్పుడు పొట్టు మొత్తం తీసేయొద్దండి, మనకి కొంచెం హార్డ్ లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ వరకే తీసుకోవాలన్నమాట. సో బీరకాయకి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా దాని పొట్టుతోటైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా సగం సగం పీల్ ఆఫ్ అయితే చేశాను. సో మిగిలిన దాన్ని అయితే నేను ఒక గిన్నెలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ మధ్య అయితే భవానీ పాఠశాల అని ఒక అక్కది అయితే నేను యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతానండి. సో ఈ మధ్య అయితే తను పచ్చడి చేసిందనమాట, పల్లి పచ్చడిలో బీరకాయ తొక్కునైతే యాడ్ చేసి చేశారనమాట. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని అయితే మొత్తం ఒక గిన్నెలో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుందండి అక్క వీడియోస్ కూడా. సో ఇంకా ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామని పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ట్రై చేసి మీకు కూడా చెప్తాను పచ్చడి టేస్ట్ ఎలా ఉంది అనేది. సో నార్మల్గా మనం చట్నీ చేస్తాం కదా, అంటే టొమాటో పచ్చిమిర్చి వేసేసి చేస్తాం కదా, అలా కూడా చేయొచ్చు అనమాట. దీంతో నార్మల్ టిఫిన్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పచ్చడిలోకి. సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చేసారు, ఇంకా వచ్చి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగే ఇంకా మీటింగ్ అయితే ఉందంట. సో వర్క్ అంతా చేసుకుంటున్నారు హడావిడిగా, లేట్ అయిపోతుందని చెప్పేసి 3-4 hours కూర్చుంటే కానీ అవ్వదు అని చెప్పేసి ఇంకా వచ్చి రాగానే చేసుకుంటున్నారు అనమాట వర్క్. సో ఇంకా ఇక్కడ మా మర్ది దగ్గర అయితే పిల్లలు ఆడుకుంటున్నారు, లిటిల్ గాడి క్యాప్. సో ఇద్దరు కొట్టుకుంటున్నారు అనమాట దానికోసము. ఇక కుట్టి పాపకు పెట్టాము చూడండి, ఫేస్ కూడా కనిపించట్లేదు దాని అయితే. లిటిల్కి అయితే అది సరిపోదు, మొత్తం ఇటు అటు లాగి పెట్టాలన్నమాట. అది కిచెన్ అవతారం అయితే ఇలా ఉందండి, చూసి ఏమనుకోకండి. ఇంక అత్తయ్య ఊరు వెళ్ళారు కాబట్టి అటు నుంచి అంటే ఇంకా సాగర్ అంటే టౌన్లో ఇంటికి అయితే వెళ్ళారనమాట. సో ఇంకా అక్కడ నుంచి మీకు చూపించాను కదా నేను సాగర్లో హోమ్ టూరు. సో ఇంకా అక్కడ పెద్ద కరివేపాకు చెట్టు ఉండి అక్కడ నుంచి తీసుకొచ్చారనమాట. ఎప్పుడు మమ్మీ వాళ్ళు కానీ అత్తయ్య కానీ ఊరు నుండి వస్తే మాత్రం నేను డెఫినెట్గా తెప్పించుకుంటానమాట కరివేపాకు. నాకు కరివేపాకు లేకపోతే కర్రీ చేసినట్టు కూడా అనిపించదు, ఏదో అలా ఫ్లేవర్ వస్తుందని అయితే అనిపిస్తుంది అనమాట నాకు. సో ఊరు నుండి వస్తూ బత్తాయిలు కూడా తీసుకొచ్చారనమాట, మౌసంబి అంటారు కదా, సో బత్తాయి కాయలు. సో అవన్నమాట కొన్ని స్వర్ణ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేసి వచ్చారంట. ఇంకా వస్తూ వస్తూ మర్ది గారు అక్కడైతే కొంత లగేజ్ ఉంటే అక్కడ పెట్టేసి వచ్చేసారంట. సో ఇంకా ఇక్కడైతే కొన్ని అక్కడ కొన్ని ఇక్కడైతే తీసుకొచ్చారు అత్తయ్య. సో జామకాయలు, ఇంకా అక్కడ పెరట్లో జామ చెట్టు ఉంటుందండి మాది. సో ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారు, చాలా చాలా స్వీట్ ఉంటుంది, తీయగా అనిపిస్తాయి అనమాట. చిన్న చిన్నవే పండిపోతాయండి, బట్ కోతులు అస్సలు ఉంచవన్నమాట, మనం తెంపుకోకపోతే మాత్రం అవి అన్నీ తినేస్తాయి కోతులు, బీభత్సంగా ఉంటాయండి సాగర్లో అయితే. సో ఇంకా ఫైనల్గా అయితే స్వర్ణ వాళ్ళు ఇంకా తినేసి వెళ్తున్నారనమాట. చాలా బాధ అనిపించింది నాకైతే, 2-3 days అయితే కలిసి ఉన్నాం కదా. సో ఇంకా సడన్గా వెళ్ళిపోతుంటే ఇంకా ఎలాగో అనిపించింది అనమాట మాకు కూడా. ఇంకొక 2-3 days నేనే అక్కడికి వస్తానని అయితే చెప్పాను స్వర్ణకి. సో వీళ్ళు చూసుకొని ఒకసారి అయితే వెళ్ళాలి నెక్స్ట్ వీక్లో అయినా ఈ వీక్లో అయినా. ఇంకా అత్తయ్య కూడా అక్కడికే వెళ్ళారనమాట. ఇంకా నేను స్వర్ణ అయితే చాలా మంచిగా అయితే ఉంటామన్నమాట, చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా అయితే ఉంటాము, అన్నీ షేర్ చేసుకుంటాము, చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటామన్నమాట. ఇంకా లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అయితే ఉండాలండి మనకి, కాలేజ్లో అయినా సరే స్కూల్లో అయినా సరే. కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇంకా బయట అయినా సరే ఒక ఫ్రెండ్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకంటే కొన్ని పర్సనల్స్వి లేకపోతే మనం అందరికీ చెప్పుకోలేమన్నమాట అన్ని విషయాలు. సో ఫ్రెండ్స్ ఉన్నారంటే మాత్రం మనం అన్ని షేర్ చేసుకోవచ్చు, చాలా వరకు బరువు కూడా తగ్గినట్లయితే అనిపిస్తూ ఉంటుంది కదా మనసులో. సో ఎంత హస్బెండ్ ఉన్నా కానీ మమ్మీ డాడీ ఉన్నా కానీ అందరికీ అన్ని విషయాలు అయితే మనం షేర్ చేసుకోలేము కదా. సో అంత ఫ్రెండ్లీగా అయితే మనం వాళ్ళ తర్వాత షేర్ చేసుకునేది అయితే ఇంకా ఫ్రెండ్స్ తోటే. సో ఇంకా మా ఇద్దరి బాండింగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట, ఏది ఉన్నా సరే షేర్ చేసుకుంటాము
మంచిగా మాట్లాడుకుంటూ ఉంటాము, సరదాగా ఉంటాం అన్నమాట. సో అలగడాలు ఇలాంటివి అయితే మాకు ఇప్పటిదాకా రాలేదండి. నాకు స్వర్ణ చిన్నప్పటి నుంచి తెలుసు, రిలేటివే కాబట్టి ఇంకా చాలా ముందు నుండే తెలుసు అన్నమాట నాకు. సో ఇంకా తన మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇంకా క్లోజ్ అయ్యామన్నమాట. సో ఇంకా ఇక్కడైతే పపాయ మొత్తం పొట్టు తీసేసి కట్ చేసి ఇస్తున్నానండి చిన్నారికి. తను నిద్రపోయి లేచిందనమాట, 10:11 అయింది, 10:30 అలాగైంది లేని తను లేచేసరికి. ఇంకా లిటిల్కి నెబ్లైజర్ అదంతా పెట్టాను, 11 అయిపోయింది. 11:00కి నేను ఈ పపాయ కట్ చేసి తనకి ఇవ్వాలన్నమాట. సో ఇంకా తినేసి పడుకుంటాం మమ్మీ అని చెప్పింది. ఆకలితో ఉంటే ఎవరికైనా సరే నిద్ర రాదండి, వెంటనే మెలకు వచ్చేస్తుంది అన్నమాట. వాటర్ అయినా తాగాలి మధ్యలో లేచి. నాకైతే అస్సలు నిద్ర రాదన్నమాట కంపల్సరీ. తినకపోతే మాత్రం ఇంకా అసలు అటు ఇటు ఇంకా తిరుగుతూనే ఉంటానన్నమాట, నిద్ర మాత్రం అస్సలు రాదు నాకు. కడుపు నిండా నైట్ టైం ఏదైనా తిని పడుకుంటే మాత్రమే నాకు మంచిగా నిద్ర అయితే పడుతుంది. సో ఇంకా ఇక్కడైతే మొత్తం కట్ చేసేసానమాట, లోపల ఉన్న వైట్ పార్ట్ కూడా మొత్తం కట్ చేసేయాలి, అప్పుడే బాగుంటాయి తినడానికి. లేకపోతే ఏదో వేరే రకమైన టేస్ట్ అయితే అనిపిస్తుంది అన్నమాట, నాలుకంతా దురదలాగా అయితే వచ్చేస్తుంది. సో శుభ్రంగా కడిగేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే లిటిల్ని కూడా పడుకోబెట్టేశానమాట నెబ్లైజర్ పెట్టేసి. ఇంకా చిన్నారిని కూడా తినిపించిన తర్వాత ఇంకా పడుకోబెట్టేసేయాలి. ఇంకా కిచెన్లో చాలా వరకు అన్నీ సర్దేసి సామాన్లన్నీ సింక్లో అయితే వేసేసానమాట. మా వారు చూడండి ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారనమాట, 11 అయింది. నేనైతే తనకి ఇచ్చేసి పడుకున్నాను అనమాట. ఇంకా 12:30కి అలాగైతే ఇంకా మా హస్బెండ్ చిన్నారి ఇద్దరు వచ్చేసి పడుకున్నారంట. నాకు అసలు మెలకు కూడా లేదనమాట. మా బుడ్డది అయితే టైం కాని టైంకి నిద్రపోయి ఇప్పుడు లేచి అయితే తింటుందండి 11:00కి. సో పిల్లలకి తొందరగా పడుకొని మధ్యలో లేచారంటే మాత్రం నిద్ర అస్సలు రాదు కదా. సో తను అటు ఇటు చాలాసేపటి తర్వాత పడుకుందనమాట. ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి అయితే పడుకునింది. పిల్లలకి హాలిడేస్ వస్తే మాత్రం అంతేనండి, టైమింగ్స్ అస్సలు సెట్ కావు వాళ్ళకైతే. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.